నీతి గిది అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నా పేరు సుల్తాన్, నేను మాట్లాడుతున్నది పిచ్చి మాటలు కాదు, పచ్చి నిజాలు. సుల్తాన్ వాలా సామ్రాట్ వైనా, ఐ డోంట్ కేర్ బ్రదర్. అసలు ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఆ విషయం చెప్పు. చెప్తాను సోదరా, నేను వచ్చింది అందుకే కదా నీకు ఒక గొప్ప అద్భుతమైన బ్రహ్మ నిధి రహస్యం తెలిసింది. అవునా? నాకు ఏ నిధి రహస్యం గురించి తెలీదు. మర్యాదగా నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళితే నీకే మంచిది. తెలీదు అని నువ్వు అంటే నమ్మేతో పిచ్చి వాడు కాదు ఈ సుల్తాన్. మర్యాదగా నిధి రహస్యం నాకు చెప్పు, నిన్ను డబ్బులో ముంచి తెలుస్తాను. షట్ అప్. ముష్టి డబ్బు కోసం దేశానికి చెందవలసిన నిధి గురించి నీకు చెప్పడానికి ఈ నరసింహ అస్మర్థుడు కాదురా. అవసరమైతే దేశం కోసం ప్రాణాలైనా సైతం ప్రేమించగల ఈ నరసింహ ముందు నువ్వు నకరాలు చేస్తే దక్షిణంగా మట్టు పెట్టేస్తానరా. చూడు మిస్టర్ నరసింహ, అర్థం లేని అవకాశంతో అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంటే ఆ తర్వాత నువ్వే విచారిస్తావు. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ నిధి రాసి నాకు చెల్లించేయి. కోటి కాదురా, 10 కోట్లు ఇచ్చినా సరే ఈ నరసింహాని జాతిని నువ్వు కాలేవురా మిస్టర్ సుల్తాన్. మిస్టర్ నరసింహ, డబ్బుకు లొంగకపోతే నీ ప్రాణం తీసైనా ఆ నిధి రాసిన తెలుసుకుంటాను. చావంటే భయం లేవండి, మృత్యుతో స్నేహం చేసేవాడిని. మరణాన్ని సైతం చేయించి నా మెడలో మణిహారంగా వేసుకున్నామండిరా. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నా చేతిలో నిర్దాక్షిణ్యంగా చచ్చిపోతావు. మిస్టర్ నరసింహ, ఎందుకంటే ముందే నన్ను చంపాలని ఎంతో మంది ట్రై చేసి ఇలా నిద్రపోతున్నారా. నీకంటే ఎంతో మంది ఉగ్రవాదులు ఈ నరసింహ ముందు పిల్లి మొగలేసి ప్రస్తుతం కవరిస్తాన్ లో శవాలతో కబుర్లు చెప్పుకుంటున్నారా. కమోష్, ఈ నేరస్తుల ప్రపంచానికి మొగటం లేని మహారాజుని బస్ స్టాండ్ లో జోబులు కొట్టి చిల్లర దొంగతనాలు చేసే మొదలుకొని సముద్రంలో దొంగతనం చేసే ఇంటర్నేషనల్ కిలాడి నా కొడుకుల వరకు నాకు బాగా తెలుసురా. నేను ఒక కోరికలు కొడితే నిన్ను సముద్రంలో చేపను వేటాడినట్టు వేటాడతారు. నేను చిన్న చేపలు కాదురా, అలాంటి పెద్ద చేపలు సైతం. చూడు మిస్టర్ నరసింహ, మర్యాదగా అనిది రాసిన చెప్పు, లేకుంటే తెల్లవారేసరికి నీ బతుకు చితక మంటల్లో చల్లారిపోతుంది. చితమంట నీ చేతిలో ఉన్న సిగరెట్ పీక కదరా. తెల్ల తెల్ల గుండెలో చల్లారిన మంటల రూపంలో అల్లురికి వారసుని సాహసాన్ని ఊపిరిగా చేసుకుని పట్టుదలనే ప్రాణంగా పోసుకుని ప్రత్యర్థుల గుండెపై ప్రభంజనంలా కదిలి వచ్చిన ప్రతాప రుద్రుణ్ణి. వీరభద్రమైన ఈ రణాకుశిక్తమైన రక్షణ రాజ్యంలో రాలిపోవాల్సిందే, తుఫాన్లో చిక్కుకున్న వృక్షంలా కూలిపోవలసిందే. ఆశీర్వాద మహారాజులు, గురు పితామహులు, ఈ నరసింహ దాటికి తట్టుకోలేక నా చేతులు పట్టుకుని ప్రోదయపడ్డారా. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళకపోతే అకుంఠ దీక్షనే అస్త్రంగా, అగ్ని పరీక్షనే శస్త్రంగా చెలరేగిన ఈ నరసింహ ముందు నీలాంటి వారు నిలవలేరు, గెలవలేర్రా. మిస్టర్ నరసింహ, పడగొట్టిన వాడిని పడగొట్టేంత వరకు నిద్రపోకుండా నిరీక్షించే నరు రూప రాక్షసుండ్రా. నా పేరు చెబితే ఈ చీకటి ప్రపంచంలో గుండె పగిలి చచ్చే ఈ చీకటి ప్రపంచంలోకి ఉదయించి ఒకేసలా ఉదయించావు. ఈ పొగరు తెలివి నాకు బాగా నచ్చింది. మర్యాదగా అనిది రాసి నాకు చెప్పు, ప్రపంచాన్ని పాదాఘాతం చేసుకొని చక్రవర్తుల్లా పలిద్దాం. సుల్తాన్ సామ్రాజ్యం రాయిది. నేను నీ రణాని రా, నేను ప్రళయాని రా, నేను మృగాని రా, నేను దాన్ని వేటాడే సింహాని రా. కామోష్, ఈ భారతదేశ అఖండ భారతదేశ గడగడలాడించిన ఆ భాషా వీరతత్వానికి సలామై గులామై పోయాడు రా. మర్యాదగా ఆ నిధి రాసి నాకు చెప్పు, లేకుంటే నీ ప్రాణం తీసేన ఆ నిధి రాసి గురించి నేను తెలుసుకుంటాను. నీలాంటి అదమల చేతిలో వచ్చావడానికి ఈ నరసింహ అస్మర్థుడు కాదురా. మర్యాదగా వచ్చిన దారిలో వెళ్ళకపోతే నీ బ్రతుకు బల్లారి జైల్లో తెల్లారిపోతుంది. జాగ్రత్త.
అయితే అదే నీ ఆఖరి నిర్ణయం మిస్టర్ నరసింహ అయితే అనుభవించు కమ్ ఆన్ బ్రాహ్మణ్ణి ఐశ్వర్య వయసుని ఇప్పుడు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తాన్రా అది నీకు త్వరలోనే చూపిస్తా వెయిట్ అండ్ సీ